ప్రసాద్ గారు సంగీత సమకూర్చారు. ఈ పాట మనం వినబోయే ముందర పత్తిపాటి ప్రభాకర్ నాయుడు గారి గురించి రెండు మాటలు. నగరంలో యువత యువకులు, బాలలు, బాలబాలికలు సంగీతం పట్ల మక్కువ చూపిస్తూ ఉండడం అందరం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి సరైనటువంటి వేదిక లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రతిభని చూపించలేకపోతున్నారు. ఆ విషయాన్ని గమనించారు శ్రీ పత్తిపాటి ప్రభాకర్ నాయుడు గారు. వారు పీజీ చదువుకున్న తర్వాత లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ కూడా సంగీతం పట్ల తనకున్నటువంటి ఆసక్తి, అనురక్తి, అభిమానం, భక్తి మొదలైనటువంటి విషయం వల్ల వారు ఈ శ్రీ సాయి సంగీత అకాడమీ స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎంతో మంది, దాదాపు 500 మంది గాయని గాయకులు ఈ వేదిక మీద వారి ద్వారా పాటలు పాడి వినిపించారు మనందరికీ. ఇది చిన్న విషయం కాదు. ఒక్కసారి వారికి మనం హర్షధ్వనాలు తెలియజేద్దాం మన చప్పట్లతో. శ్రీ పత్తిపాటి ప్రభాకర్ నాయుడు గారు, ఆయన చేసినటువంటి కృషికి ఇప్పుడు వెంకి మన ముందుకు ఈ పాటతో రాబోతున్నారు. గన్నులాంటి కన్నులున్న చిన్నదాన రెండు పాటతో ముందుగా అవి చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి. మరి ఈరోజు శ్రీ సాయి సంగీత అకాడమీ 5వ వార్షికోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. మరి పురస్కారం అందుకుంటున్న పెద్దలందరికీ పేరు పేరున వారికి కంగ్రాచులేషన్స్. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మా ప్రభాకర్ నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపోతాను నేను బాబు. రేట్రా, నన్ను చూస్తున్నారు, ఏమో డబ్బు వాడుకుంటాను. ఎంత దీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు అంటూ ఇద పాదు